Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP కి పట్టాభి అలా ఉపయోగపడ్డారా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. అధికార విపక్షాలు మాత్రమే కాకుండా రాజకీయ ఆలోచనలు ఉన్నవారు కూడా బయటకు వస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్కు రానున్న కాలంలో మరింత ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికే డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. అదే తరహాలో మరికొందరు కూడా ముందుకు వస్తారని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలన్నీ ఇలానే ఉంటాయి. కొందరు ఎంపిక చేసుకున్న నేతలను పార్టీలోకి తీసుకోకముందు ఇలా జగన్పై విమర్శలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. రాయలసీమ నుంచే మరో నేత కూడా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన కూడా జగన్పై విమర్శలు చేసిన తర్వాతే పార్టీలోకి ఎంట్రీకి చంద్రబాబు ఓకే చెబుతారన్న ప్రచారమూ జరుగుతోంది. మరికొందరు నేతలు జగన్ను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారన్నది వైసీపీ నేతల అనుమానం. కాంగ్రెస్లో ఉన్న ఒక ముఖ్య నేత సైతం జగన్పై త్వరలోనే విమర్శలతో విరుచుకుపడతారన్న వార్తలు వస్తున్నాయి. అందుకే పట్టాభి విషయంలో వైసీపీ అంత సీరియస్ అయిందంటున్నారు. నిజానికి పట్టాభికి అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ ఒక బలమైన సంకేతాలను పంపేందుకు పట్టాభిని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగి జగన్ను ఏదైనా అంటే ఊరుకోబోమన్న హెచ్చరికలను వైసీపీ పంపిందనే అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకే దిక్కు లేకపోతే ఇక తామెంత అని విమర్శించాలనుకున్న నేతలు వెనక తగ్గే అవకాశం ఉంది. అందుకే పట్టాభి విషయంలో అంత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఇలా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిందంటున్నారు. అందుకు పట్టాభి పార్టీకి బాగా ఉపయోగపడ్డారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దాడులకు భయపడి విమర్శలకు వెనకాడతారా లేదా అన్నది చూడాలి.